మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎల్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు అన్నం వండేటప్పుడు ఏ స్త్రీ అయితే అన్నంలో ఈ పదార్థాలను వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి ఇంతకు అన్నం వండేటప్పుడు స్త్రీలు అన్నంలో వేయాల్సినటువంటి ఆ పదార్థాల గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం అన్నానికి సంబంధించి ఒక చిన్న కథను నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు మాటలతో పాటుగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందిన ఒక చిన్న కథను తెలుసుకుందాం ఆ కథ మనకు స్నేహాన్ని గురించి అదే విధంగా ఆకలి తీర్చడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలియజేస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఎప్పుడైనా మనం భోజనం కోసం కాకుండా ఏదైనా పని మీద అంటే ఏవో తినుబండారాల కోసమో లేక మంచినీళ్ల కోసమో వంటింట్లోకి వెళ్లినా అమ్మ ఏమంటుంది ఒక్క నిమిషం నాన్న భోజనం పెట్టేస్తాను అయిపోవచ్చింది అని అంటూ ఉంటారు అన్నం కోసం వచ్చామనుకుని ఎంతైనా అమ్మ అంటే అన్నం అన్నం అంటే అమ్మ అంతే మరి మంచి భోజనం లేని పెళ్లికి వెళ్లడం సంతాప సభకి వెళ్లిన దాంతో సమానమట ఈ విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు రాళ్లు తిని అరిగించుకోగల వయస్సులో ఉన్నప్పుడు తినడానికి మరమరాలు కూడా దొరకలేదు వజ్రాలు వైఢూర్యాలు పోగేసుకున్న ఈ వయస్సులో మరమరాలు కూడా అరగట్లేదు అదే విధి ఇది రేలంగి వెంకట్రామయ్య గారు చెప్పిన మాట ఆరు రోజుల పస్తులవాడి ఆకలి కన్నా మూడు రోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ఆహారం దొరికినప్పుడు ముందు వాణ్ణే తిననివ్వాలి ముళ్లపూడి వెంకటరమణ గారు చెప్పిన మాటిది ఇలా ఆహారం గురించి ఎందరో పెద్దలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది ఎందుకంటే భోజనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది అందుకే కుచేలుడు పెట్టిన అటుకులు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఎంతో సంతుష్టుణ్ణి చేశాయి ప్రస్తుతం మనం జట్యుగంలో ఉన్నాం ఒక నిజమైన స్నేహితుడు దొరకడం అనేది చాలా కష్టమైనటువంటి కాలంలో ఉన్నాం కాని మన పురాణాల్లో చూసినట్లయితే ఎన్నో స్నేహబంధాలు ఆదర్శంగా కనిపిస్తాయి అందులో శ్రీకృష్ణుడు కుచేలుడు మైత్రి చెప్పుకోదగింది ఈ కథ మనం చెప్పుకునేటటువంటి ఈ ఆహారానికి సంబంధించిన దానికి యాప్ట్ అవుతుంది కాబట్టి ఈ కథను మీకు ఈ రోజు నేను చెప్తున్నాను దక్షిణ భారతదేశంలో కుచేలుడుగా తెలిసిన ఈయన అసలు పేరు సుదామ ఈయన శ్రీకృష్ణుడికి బాల్య స్నేహితుడు గత జన్మలో నారదుడిగా ఉన్న ఈయన ఆ తరువాతి జన్మలో భూలోకంలో ముక్తారోచన అనే పేద బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు కృష్ణుడు కుచేలుర మైత్రి అపురూపమైంది సాందీపుని వద్ద కృష్ణ కుచేలురు కలిసి విద్యాభ్యాసం చేశారు ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహమేర్పడింది విద్యాభ్యాస కాలమంతా కలిసి ఉన్న కృష్ణ కుచేలురు విద్యాభ్యాసం తర్వాత విడిపోయారు కుచేలుడికి సుశీల అనే ఆమెతో వివాహమైంది అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాడు కుటుంబం అంతా పస్తులతో గడుపుతున్నారు అటువంటి సమయంలో కుచేలుడి భార్య అతన్ని శ్రీకృష్ణుడిని వెళ్లి కలవమని చెప్తుంది శ్రీకృష్ణుని కలిసి తమ పరిస్థితిని వివరిస్తే అతను కరుణిస్తాడని అంటుంది బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు స్నేహితులను చూసేందుకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన వర్జన పడి కొన్ని అటుకులను మూట కట్టుకుని ద్వారకకు బయలుదేరుతాడు కుచేలుడు కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి పాన్పుపై కూర్చోబెట్టి సేవలు చేస్తాడు మిత్రమా చాలా రోజులకి కలుసుకున్నాం కదా ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు ఏ సమాధానమూ చెప్పకుండా ఉండిపోతాడు కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు కుచేలుడు వాటిని కృష్ణునికి ఇచ్చాడు కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తను తన కుటుంబం ఎంతగా బాధపడుతుంది కృష్ణునికి చెప్పకుండానే అర్థమవుతుంది కృష్ణుడు కుచేలుని జ్ఞాన వైరాగ్యములను రక్షిస్తాడు తన వద్ద కూర్చుని ఉన్న సమయంలో కుచేలుడికి సంసారము దారిద్ర్యము భార్య పిల్లలు గుర్తురాకుండా ఉండేందుకు వారు సాందీపని వద్ద గడిపిన బాల్యంలోని సంఘటనలు గుర్తుచేసి తన మాయను ప్రదర్శిస్తాడు కుచేలుడు తన భార్య తరపున ఏమైనా అడుగుతాడేమోనని కృష్ణుడు భావించి అతడికి అడిగే అవకాశం ఇవ్వడు కుచేలుడు అడిగితే అతని జ్ఞానస్థితికి భంగం వస్తుంది నీకు కోరికలు లేవు కదా అలాగే ఉండిపో నీ భార్య అడిగింది కోరిన వారి కోరికలు తీరుతాయి
నీవు వెళ్ళుము అని చెప్పకనే చెప్పి నూతన వస్త్రాలు కూడా ఇవ్వకుండా కుచేలుని పంపించి వేస్తాడు. ఈ విధంగా కృష్ణుడు భక్తుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. కుచేలుడు స్వగృహానికి చేరేసరికి ధనము గృహము క్షేత్రము అన్ని భార్య పిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుస్తాడు కృష్ణుడు. ఇటువంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ కుచేలుడలను ఆదర్శంగా తీసుకుని స్నేహం చేయాలి. ఇక్కడ అటుకులు అనేవి వాళ్ళిద్దరి యొక్క మైత్రిని, అదే విధంగా కుచేలుడు పడే బాధని, కుచేలుడి దారిద్ర్యాన్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ల మైత్రిని మనకు తెలియజేస్తున్నాయి. ఇక మనం ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేద్దాం. అన్నం వండేటప్పుడు ఏ స్త్రీ అయితే ఈ పదార్థాలను కలుపుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం కదా. మనం కలపాల్సిన ఆ పదార్థాలు ఏంటి అంటే, అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నంతోనే మన ఇంట్లో అందరికీ తల్లి కడుపు నింపుతుంది. మరి అలాంటి తల్లి తన ప్రేమను ఎలాగూ అందులో పంచుతుంది. దాంతోపాటుగా చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి అన్నంలో నెయ్యి మరియు కొద్దిగా పాలు, ఈ రెండు పదార్థాలను కలపడం వల్ల ఆ లక్ష్మీదేవి నెయ్యి మరియు పాలల్లో కొలువై ఉంటుంది. ఇవి ఎప్పుడైతే అన్నంతో కలుస్తాయో అప్పుడు పరమాన్నం చేసినట్లుగా సమానం. మనం ఈ నెయ్యిని మరియు పాలను ఈ అన్నంలో వేసేటప్పుడు లక్ష్మీదేవిని తలచుకుంటూ, తల్లి నీ యొక్క ధాతృత్వాన్ని మాపై ఉంచి నీ కరుణను మా ఇంట్లో ఉన్న వారిపై కుమ్మరించి నీ యొక్క ధనప్రాప్తిని, నీ ఆశీర్వాదాలతో కూడినటువంటి ధనప్రాప్తిని మా ఇంట వర్ధిల్ల చెయ్యి. మా ఇంట్లో ఈ ఆహారం తీసుకునే ప్రతి ఒక్కరికి కావలసిన బలాన్ని శక్తిని దయచేయి. దాంతో వారు కష్టపడే తత్వాన్ని పెంపొందించుకుని కష్టపడి నీ యొక్క ఆగమనానికి స్వాగతం పలికేవారుగా వారిని తయారు చెయ్యి. మా కష్టంలో నుంచి నీవు మా ఇంట ప్రవేశించి మా ఇంట స్థిర నివాసం ఏర్పరచుకో అని మనసులో తలచుకుంటూ ఒక స్పూన్ నెయ్యిని ఒక స్పూన్ పాలను వేసి చక్కగా ప్రతిరోజూ కూడా అన్నాన్ని తయారు చేసి ఇంట్లో వాళ్లందరికీ వడ్డించాలి. ఈ విధంగా ఏ ఇల్లాలైతే చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువయ్యుంటుంది. ఆ ఇంట్లో ఉండేటటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది. మరి చూశారు కదా, అన్నం వండేటప్పుడు ఏ స్త్రీ అయినా వండేటటువంటి ఆహారంలో ఏం కలపాలి అనే విషయాలను మీరు కూడా ప్రతి ఒక్కరూ, అంటే పేదవాళ్ల దగ్గర నుంచి గొప్పవాళ్ల వరకు అందరూ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. నెలంతటికి మనకి ఒక పావు కేజీ నెయ్యి కూడా అవ్వదు కాబట్టి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ప్రాప్తించి మన యొక్క సంసారాలు, మన యొక్క జీవితాలు ఇంకా ఇంకా వర్ధిల్లుతాయి. శుభం భూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.